అది కూడా రూల్ అవుట్ చేయడం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నన్నే మభ్యపెట్టారు, బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు. రెండో రోజున నా పేరే పెట్టి నారాసుర రక్త చరిత్ర, ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్లు రాశారు. అంటే అది నా ఉదాసీనం, నా మంచితనం. ఆ రోజే బొక్కలో పెట్టిండాలి, ఎత్తపై లోపలేసి ప్రూవ్ చేయమని ఉండాలి. అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. నేను రౌడీలు నంచి వేశాను, ముఠా నాయకులు నంచి వేశాను, మత కలహాలు సృష్టించే వాళ్ళు నంచి వేశాను, తీవ్రవాదుల పైన పోరాడారు. రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా, నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఎక్కడ చూసినా గంజాయిమయమైంది, డ్రగ్స్ మయమైంది, చీప్ లిక్కరమయమైంది. ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ఎలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారనేది కూడా వస్తూ ఉంది. ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఆ కోణంలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. నేను మా పోలీసులకు అదే చెప్పాను. నేరస్తులే పొలిటికల్ పార్టీస్ రన్ చేసినప్పుడు, ఒక నేరస్తులు ఒక దగ్గర ఉంటే హ్యాండిల్ చేయడం నాకు ఈజీ. నేరస్తులే పొలిటికల్ పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు ఎలాంటి ఘోరాలు నేరాలు చేసి వేరే వాడి పని పెడతా ఉంటారు. ఈ ప్రభుత్వం అంత తమాషాగా ఉండదు. ఏదో మీరు అనుకున్నట్టు మీ ఆటలు సాగనీయం. ఒకటి రెండు రోజులు అనలైజ్ చేయడానికి మాకు టైం పడుతుంది, కానీ ఆరోపించడానికి కరెక్ట్ కాదని మొహమాటం రావచ్చు. కానీ ఏదైనా జరిగితే మాత్రం అది చివరి రోజు అవుతుంది, మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తుంది. నో, ఈ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీబడి. ఇన్ఫ్లుయెన్స్ కూడా వాస్తవాలు పంపిస్తాం, ఎక్కడికక్కడ పంపించి స్ట్రైటన్ చేయడం చూస్తాం. ఎవరైతే కావాలని అవాస్తవాల్ని, ఫ్రాడ్ని పదే పదే చేస్తారో, చట్టపరంగా ఏ విధంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. సోషల్ మీడియాలో వచ్చేటివి కూడా కంట్రోల్ చేస్తాం. వాస్తవాలు ఎవరైనా రాయొచ్చు, వాళ్ళు వ్యూస్ ఉంటే చెప్పుకోవచ్చు. నా కోరిక ఇది, అమరావతి మునిగిపోవాలా, అది నా కోరిక. కోరుకుండా రాసుకో కావాలంటే. కానీ నేను అదే నేను చెప్పేది, వాళ్ళకి మునిగిపోవాలని వాళ్ళ కోరిక, అది శ్మశానం కావాలని వాళ్ళ కోరిక. ఈరోజు అమరావతి భవిష్యత్తు రాజధానిగా తయారైతే చూసి వరవలేకపోతున్నారు, కాబట్టి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్, మీ ఎమ్మెల్యేలు చేసే పని అంతా అది. ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఈరోజు ఏం బూతులు ఉన్నాయి ప్రభుత్వంలో, ఆడబిడ్డలపైన అగత్యాలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఎవడన్నా చేస్తే అదే లాస్ట్ డే అవుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా హెచ్చరిస్తున్నా, నేను ఉదాసీనత ఉండదు, ఫర్మ్గా యాక్ట్ చేస్తా. ఒకరిద్దరిని అవసరమైతే ఏం చేయాలో చేసి చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడే మీకు భయం వస్తుంది. ఏ నేరస్తుడుగా ఉండే వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు సేవ్ చేస్తారని కూడా కళ్ళ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అంటే ఒకటి కాదు కదా, ఈ రాష్ట్రంలో ఏది ఐదేళ్ళు ఫేర్గా జరిగింది చెప్పండి. ఏ ఆఫీసర్ ఫేర్గా యాక్ట్ చేశారు చెప్పండి. ఫేర్గా యాక్ట్ చేసే ఆఫీసర్ని యాక్ట్ చేయనిచ్చారా చెప్పండి. అదే జరిగాయి. పోలీస్ ఆఫీసర్లు అట్టే బిహేవ్ చేశారు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేయించారు, అన్నీ జరిగాయి. చట్ట ప్రకారం అన్ని విషయాల్లో ఫర్మ్గా ఉంటాం. ఆ చట్టం దాన్ని పని చేసుకుంటూ పోతుంది. నేను ఎవ్వరిపైన రాజకీయ వివక్షత లేదు, కక్ష లేదు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే మాత్రం చాలా స్పష్టంగా కఠినంగా ఉంటాను. అంటే నేనేమంటున్నానంటే, 30 ఏళ్ళకు మునుపు నేను ముఖ్యమంత్రి అయిన రోజున
ఈరోజే సెప్టెంబర్ 1. అక్కడి నుంచి ఏ విధంగా పనిచేశానో దాని టెస్టిమోనియలే ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఈరోజు మళ్ళీ నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒకసారి నెమరు వేసుకునే రోజుది. ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను సిబిఎన్ 1995 అని. ఆ రోజు సిబిఎన్ మళ్ళీ ఈరోజు ఈ పనుల్లో చూపించాలని నా కోరిక. డెఫినెట్గా చేస్తాం. నాకు ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఏదో కావాలి అనే కోరిక లేదు. ప్రతి ఒక్క అవకాశం పేదల కోసం, తెలుగు జాతి కోసం అంకితం చేస్తాం. అదే స్పీడ్లో అప్పుడు ఏ విధంగా అయితే పనిచేసామో దానికంటే మెరుగైనటువంటి పాలన ద్వారా ఇంకా ఉధృతంగా ముందుకు పోయి ప్రజలకు న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ యా రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ఎప్పుడు పడినటువంటి వర్షపాతం ఒకటి ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది. వచ్చవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే 32.3 సెంటీమీటర్లు, అంటే 323 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు, అంటే 27 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజన 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం, దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 డే, 24 అవర్స్ గ్యాప్లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. 94 స్టేషన్స్లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్, విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మార్గం విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం. కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ 5వ సారి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ దళిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్